యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును అట్టి మనుషుడు ద్విమనుషుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది చాలా గొప్పది. దేవుని దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు దేవుడు చూసే విషయం ఏమిటంటే, నీకు విశ్వాసం ఉందా, నీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నాడు. ఆ ఉందయ్యా అని చెప్తే, నమ్మితే దేవుని మహిమను చూస్తావు, అలాగే నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది. అర్థమవుతుందన్నమాట. కాబట్టి శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతారు, ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించేయాట. మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పటి వరకు? ప్రాణం దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. మన విశ్వాసం, మన గురి దేవుడి మీద పెడతా ఉండాలి. దేవుడు, మన ప్రాణం దేవుని స్మరించుకుంటూ ఉండాలి. మనకి ఏం తక్కువ కాదు, మనకేం తక్కువ కానివ్వడు. దేవుడు చెప్పాడు, నమ్ముతున్నావా, అది నమ్మితే తొట్టిలో పిండైపోదు, బుడ్డిలో. నువ్వు నమ్ముతున్నావా లేదా? ఓ పేద విధవరాలు దేవుడు మాట నమ్మింది, సేవకుడు మాట నమ్మింది. విశ్వాసం కలిగిన వారి దగ్గర డౌట్స్ ఉండవు, ప్రశ్నలు రావు, తల వంచుడే ఉంటుంది. నేను మనుషుని నమ్మను కానీ దేవుని నమ్ముతున్నాను, నేను దేవుడు మాటను నమ్ముతున్నాను. నీకు విశ్వాసం లేకపోతే దేవుడు మాటకి ఎదురాడుతావు, దేవుడు మాటకి ఎదురు చెప్తావు. విశ్వాసం లేకపోతే, నీకు విశ్వాసం ఉన్నప్పుడు ఎదురే చెప్పు. నయమానికి విశ్వాసం లేనప్పుడు ఎదురు చెప్పి వెళ్ళిపోయాడు. విశ్వాసం వచ్చిన తర్వాత ఎదురు చెప్పకుండా 7 మాటలు మునిగాడు. నీకు ఎప్పుడు కూడా విశ్వాసంలో నో రియాక్షన్, యాంటీ రియాక్షన్, రియాక్షన్, ఈ మూడును బట్టి నీకు కార్యాలు జరుగుతాయి. ప్రస్తుతలో ఈ 5 పదాలు, టీకోల అనేటువంటి 5 పదాలు కూడా విశ్వాసం నీలో ఉందో లేదో అనేది వ్యక్తపరుస్తారు. నమ్మకం, కాన్ఫిడెంట్, అలాగే ఒబీడియంట్, అలాగే ఒబీడియన్స్, అలాగే లాయల్టీ, ఎజ్యూరెన్స్, ఇవన్నీ కూడా నీలో విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాయి. ఇంత పెద్ద భోగంలో విశ్వాసం అనుకో, ఇంత పెద్ద భోగంలో పాలేసాం, అది విశ్వాసం వేసాం. నాకు ఇంత విశ్వాసం ఉందని చెప్పుకునే సమయంలో ఇంత నిమ్మరసం అందులో వేసాం అనుకో, అవన్నీ చెడిపోతాయి. అలాగే నాకు ఎంత పెద్ద విశ్వాసం ఉందని చెప్పుకున్నా ఏదో ఒక సమయంలో డౌట్, సందేహం అనేది నీకు వస్తే అవిశ్వాసం అటు, అదే నీకున్న విశ్వాసం ఏమొద్దంటే ఇరిగిపోతుంది. అంత పెద్ద విశ్వాసం కూడా చిన్న సందేహముతో ఇది విశ్వాసం అనేది ఇలా ఉంటుంది. అందుకే అంటున్నాడు, సందేహించువాడు గాలి చేత. సందేహం అనేది ఎవరి ద్వారా వస్తుంది? సైతానుడు. వాళ్ళకి తెలుసు, వీడికి విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దీవించబడిపోతాడు. ఈయన దీవించబడితే జన్మలో దేవుడిని వదలడం, జన్మలో, ఎందుకంటే దేవుడు నాకు మేలు చేశాడు అనుకో, నా కృతజ్ఞత ఉండదా? కృతజ్ఞత ఉండి ఎవరేం చెప్పినా నేను దేవునికి నమస్కారం చేస్తాను, దేవుడే అంటాను, ఎందుకంటే నాకు మేలు పొందాను. మేలు పొందు కూడా నువ్వు మర్చిపోతే నిన్ను మనిషి అనరు. నువ్వు మేలులు దేవుడు చేసిన తర్వాత అవన్నీ మర్చిపోయి నువ్వు దేవునికి దూరంగా వెళితే నేను మనిషి అయితే అనరు. దావీదు అందుకే అంటున్నా, ప్రాణమా
ఆయన చేసిన ఉపకారంలో దేన్ని నువ్వు మర్చిపోకో. మర్చిపోతే అందుకే చాలాసార్లు బైబిల్లో ఒక మాట రాశాడు, ఏమని రాశాడంటే విశ్వాసఘాతకులు అంటారు. ఏమంటారండి? చాలాసార్లు రాశాడు, చెప్తాను మీకు నేను. కాబట్టి విశ్వాసఘాతకులు అనే మాట ఉంది బైబిల్లో. విశ్వాస అంటే వాళ్ళు ఎన్నో మేలులు పొందుకున్నప్పటికీ కూడా వాళ్ళు దేవుణ్ణి ఇంకా ఏదో చిన్న కార్యం చేయలేదని, ఇంకా ఏదో అడిగింది జరగలేదని, ఇప్పుడేదో చేయలేదని దేవుడి మీద కోపగించడం, మందిరానికి రాకపోవడం, ప్రార్థన చేసుకుపోకపోవడం, ఎన్ని చేసినా ఇది చేయలేదు, ఇది చేయలేదు, అలగడం, కోపగించడం, వీళ్ళని ఇలా సింపుల్గా బైబుల్ పెట్టే పేరు ఏమిటంటే విశ్వాస ఘాతకులు వీళ్ళు. అలా కొంతమంది విశ్వాసం ఓడ బద్దలైపోయినట్టు బద్దలైపోయింది. విశ్వాసం బద్దలైపోయింది, విశ్వాసం బద్దలైపోయింది, విశ్వాసం పాడైపోయింది, విశ్వాసం నుండి తొలగిపోయారు. ఎన్నో విషయాలు రాశాడు దేవుడు. సందేహం అనేది సైతానుడు తీసుకొచ్చినప్పుడు నీవు, దేవుడు నీకు విశ్వాసాన్ని ఆయుధంగా ఇచ్చాడు. విశ్వాసాన్ని ఏమన్నాడు తెలుసా? డాలు. ఇది డాలు పట్టుకోవడం రావాలండి. ఎడం చేతి అలవాటు ఎవరికి ఉండదు. కుడి చేతితోటి మనం కట్టకం తిప్పుతాం, ఓకే, ఎడం చేతితోటి డాలు పట్టుకుని, డాలు పట్టుకుని అలవాటు ఉండాలి, దీన్ని మోయగలిగిన అలవాటు ఉండాలి, అవసరమైన సందర్భంలో యూజ్ చేసేటువంటి అలవాటు కూడా ఉండాలి. డాలు, హల్లెలూయా. సో ఎంత కొంత కదా, ఆవగింజంత లోపము లేని మ్యాటర్ కలిగిన విశ్వాసం నీకుంటే చాలు. చిన్న ఆవ గింజని భూమిలో వేస్తే ఆకాశ పక్షులు సైతం వచ్చి వాలేటువంటి పెద్ద మొక్క ఎలా అవుతుందో, విశ్వాసముతో ఆడుగూర్చుని చిన్న ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఆహ్లాదకరమైన కార్యాలు చేస్తాడు దేవుడు, చేస్తాడు. కనుక నువ్వు ఈ గాలి వచ్చినప్పుడు జాగ్రత్త. గాలి వచ్చి డౌట్ వచ్చింది అనుకో, సందేహం వచ్చింది, వింటున్నారా? ఏం రాకూడదు, వచ్చింది. సందేహం వచ్చినప్పుడు ఈ మనుషుడు ఎలా ఉంటాడంటే ఎగిరిపడు తరంగం వలె ఉంటాడు. అంటే సందేహం కలిగిన వారు స్టెబిలిటీ ఉండదు. ఇలా దేవుడు అంటారు, మళ్ళీ డౌట్ వస్తారు, డౌట్కి వెళ్ళిపోతాడు. మళ్ళా దేవుడు అవును, దేవుడు అవును, కరెక్టే దేవుడు అవును అంటాడు. మళ్ళీ డౌట్ వస్తుంది, మళ్ళీ డౌన్కి వెళ్ళిపోతాడు అంటాడు. మళ్ళీ దేవుడు, దేవుడు లేదు లేదు, దేవుడు దేవుడు, మళ్ళీ పైకి వెళ్తాడు, మళ్ళీ డౌట్ వస్తుంది. వీళ్ళకి ఏం పేరు పెట్టాడంటే దేవుడు ద్విమనస్కుడు. వీళ్ళకి ఏం పేరండి? అంటే ఒక మనసు ఉండదు. చర్చిలో ఒక మనసు, ఇంటి దగ్గర ఒక మనసు, ప్రార్థించేటప్పుడు ఒక మనసు, పనిచేసేటప్పుడు ఒక మనసు, పాట పాడేటప్పుడు ఒక మనసు, బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక మనసు. రెండు మనసులు, రెండు క్యారెక్టర్లు. చాలామంది ముసుకేసుకుంటారు, మంచితనమని ముసుకేసుకుంటారు, కానీ లోపలనేది మేడి పండు చూడు, మేలుమయ్యుండు, పొట్ట విప్పు చూడు. చూడ్డానికి అందంగా ఉంటారు, చూడ్డానికి మంచివాళ్ళుగా ఉంటారు, లోపల చెడు పెట్టుకుంటారు. ఉదాహరణకి దావీదుకు ఒక కొడుకు ఉన్నాడు, ఆయన పేరు అమ్నోను. పెద్ద కొడుకు ఆడే, నిజం చెప్పాలంటే రాజ్యం అమ్నోనికి రావాలి, కానీ లోపలంతా చెడే. అది దావీదుకి అర్థం కాలేదు, దావీదుకి అర్థం కాలేదు. చెడు పెట్టుకున్నాడు, చెడు చేశాడు, చచ్చిపోయాడు. లోపల చెడు పెట్టుకున్నవారు ఏదో ఒకరోజు చెడిపోతారు. ఇది మాత్రం రాసుకో, డైరీలో కాదు గుండెల్లో రాసుకో. లోపల చెడు పెట్టుకుని బయట మంచిగా బతికిన వారు ఏదో ఒకరోజు చెడిపోతారు. అబ్షాలోం పైకి చాలా అందంగా ఉన్నాడు, మంచిగా మాట్లాడాడు. నాయన దావీదు, నేను బలేర్పించాలి, పలాను దుక్కునికి వెళ్ళాలి, నువ్వు రావాలి, తమ్ముడు రావాలి. నాయన, లోపల చెడు దావీదు చూడలేకపోయాడు, చెడు పెట్టుకున్నాడు. సొంత తమ్ముడిని, అన్నను చంపేశాడు అబ్షాలోం, ఇంకో కొడుకు చెడిపోయాడు, అబ్షాలోం చెడిపోయాడు. హల్లెలూయా, వింటున్నారా? ఎప్పుడు రెండు మనసులు ఉండకూడదు, రెండు క్యారెక్టర్స్ ఉండకూడదు. తెలియదు అనుకోకు, ఎవ్వరికి తెలియడం వల్ల ఉపయోగం ఏముంది? క్యాన్సర్ నీలో ఉంటే ఎంత ఉంటే చాలు, లోపల తినేస్తుంది, అవునా? చెడు కూడా నీలో ఉంటే తింటపోతుంది లోపల.
ఎవరికి నష్టం లేదు. నువ్వు పైకి మంచి పెట్టుకుని లోపల చెడు పెట్టుకున్నావు అనుకో, ఇస్కరేతి యూదా లోపల చెడు పెట్టుకున్నాడు, ఎవరు నష్టపోయారు? దేవుడా, పేతురా, యోహానా, తోమానా, ఎవరు నష్టపోయి పిలుపు నష్టపోయాడా, ఎవరు నష్టపోయారు? ఎంతో కృప, 12 మందిలో ఒకనిగా దేవుడు నిలబెడితే ఇస్కరేతి యూదా లోపల చెడు పెట్టుకున్నాడు, చెడిపోయాడు. నీ హృదయం సరిగ్గా లేదు, నువ్వు ఘోర బంధకాలతో నాకు కనబడుతుంది అంటే గారడి సిమోన్ విన్నాడా? వినలే, నీకు విశ్వాసం, నీ హృదయం బాగలేదురా నాన్న అని చెప్పాడు. ఇంట్లో దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. ద్విమనస్సు, రెండు రెండు మనస్సులు కలిగి ఉంటాయి. డౌట్ కలిగిన వాళ్ళు ఒక వేలో వెళ్ళరు, ఒక ఆలోచన మీద వెళ్ళరు. అప్పుడు ఏదంటారు, అప్పుడు ఇది అంటారు, అప్పుడు ఏదంటారు, అప్పుడు ఇది అంటారు. కాబట్టి వాళ్ళని దేవుడు ఒక పేరుతో ఇంకో వాళ్ళ స్వభావం ఏమిటంటే అస్థిరులు. అబ్రహాము అవిశ్వాసం వలన సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి విశ్వాసం వలన బలము పొందాను. నేనైతే నీళ్ళ మీద నడుచుటకు నాకు అవకాశం ఏంటో నడవరా అన్నాడు. నడిచాడు, కొంత దూరం నడిచాడు, మళ్ళీ గాలి రేపబడ్డది, గాలిని చూశాడు, సందేహపడి మునిగిపోయాడు. దేవుడు అన్నాడు, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడతా అన్నాడు. హల్లెలూయా. సందేహం అనేది నువ్వు అడుగుతున్నావు కరెక్టే, సందేహంతో అడగద్దు, కాన్ఫిడెంట్తో అడుగు. సందేహంతో అడగకు, కాన్ఫిడెంట్తో అడుగు. ఎందుకు ఎంత స్పెషల్గా చెప్పుకుంటున్నామంటే మన హెడ్లే, మన ఇండియన్స్ విశ్వాస హెడ్, ఇతడు ఎప్పటికీ మనకు స్పెషలే. థామస్, ఇంగ్లీష్లో ఏమంటారు, థామస్ బల్బును కనిపెట్టిన శాస్త్రవేత్త కూడా ఈయన పేరు పెట్టుకున్నాడు. ఎందుకో మరి ఈయనంటే ఎంత ఇష్టమో, మనమేమో ఈయన పేరు చెప్తే నవ్వుతున్నాం. థామస్ అల్వా ఎడిషన్, థామస్. ఈయన గురించి కానీ నీకు తెలిస్తే పిచ్చ ప్రేమిస్తావు ఈయన. ఈయన గురించి కానీ నువ్వు తెలిస్తే, థామస్ కోసుకొని తెలిస్తే జీవితంలో ఇతని పట్ల కృతజ్ఞతగానే విడవ. ఈరోజు మనం బైబిల్ పట్టుకున్నామంటే, క్రిస్టియన్స్ అని చెప్పుకున్నామంటే కారణం మన హీరో అని చెప్పాలి. మన థామస్, మన థామస్ ఈయన, మన ఇండియన్, మన మా ఇండియన్ అనకూడదు, ఇండియాకి వచ్చిన విశ్వాస వీరుడు. మన ఇండియాకి ఎలాంటి టైంలో వచ్చాడు? ఇప్పుడే అల్లిపూర్ గల్లీలోకి సువార్త చెప్పలేకపోతున్నాం, వెళ్ళలేము, ఎవరు వెళ్ళరు, బైబిల్ పట్టుకుని ఇక్కడికి వచ్చేస్తాం. అలా క్రీస్తు శకం 40వ సంవత్సరంలో భయంకరమైన మూఢనమ్మకాలు విస్తరిస్తున్న టైంలో మన హిందూ దేశం, ఇండియాకి వచ్చిన గొప్ప విశ్వాస వీరుడు థామస్. కాకపోతే మూలాలు ఎక్కడికి పోవు కదా, ఆయన మూలాలు కూడా మనకు వచ్చినాయి. ఇతనికి మరొకన్న పేరు ఏమిటంటే దిదుమ అనబడిన తోమ. దిదుమ అంటే అర్థం ఏమిటంటే, దిదుమ అంటే కవలలు. దిదుమ అంటే ఏమిటండి? కవలలు, ట్విన్స్. బహుశా ఈ తోమ అనేట ఆయన ఇంకొక ఆయన కవల పిల్లలు కావచ్చు. ఇంకొక ఆయన ఎవరు అనేది బైబిల్లో చెప్పబడలేదు, కానీ తోమ మాత్రం దేవుడు ఎన్నుకున్న అపోస్తలుడు. లోకాసు వార్త 6:15 అపోస్తలు పేర్లు 12 మంది రాయిగా అందులో తోమ కూడా ఒకడు అని అయిపడుతుంది. ఇతన్ని మిగతా అపోస్తలందరూ కూడా ఏమని పిలిచేవారంటే డౌట్ తోమ అనేవారట, సందేహ తోమ అనేవారండి. ఎందుకంటే ప్రతిదానికి పేతురు తర్వాత ఆ దూకుడు స్వభావం తోమాద సెకండ్ ప్లేస్. ప్రతిదానికి డౌట్ వేసేవాడు, ప్రశ్న వేసేవాడట. చూడండి అతను వేసిన ప్రశ్న చూద్దాం. యోహాను సువార్త 11:16 అతని కోసం వచ్చిన మాట ఉంది. యోహాను సువార్త 11:16 ఏమిటండి?
అందుకు దిదుమానబడిన తోమా ఆయనతో కూడా చనిపోటకు మనదము మనమును వెలుగమని తన తోడి శిష్యులతో చెప్పాను. హల్లెలూయా. అప్పటికే బేతనీయ వెళితే యూదులు యేసుప్రభుని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, చంపడానికి సిద్ధంగా ఉన్నారని యేసుప్రభువే చెప్పాడు. నన్ను ఎందుకురా మీరు చంపుతున్నారని ఆ ముందు అధ్యాయంలో చెప్తున్నాను. నేనేం తప్పు చేశాను చెప్పండి? నేను మంచి చేస్తే నా మీద రాళ్ళు ఎందుకు వేస్తున్నారు? నేను మీ బిడ్డలు దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? అయినా నన్ను పట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పాడు. సో యూదులందరూ కూడా యేసుప్రభుని పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. అసలు తోమది కూడా బేతనీయట, బేతనీయ ఆ దగ్గర దగ్గర ఉన్న ఊరు బేతనీయ అనేటువంటి సమాచారం ఉంది. క్రైస్త లార్డ్. సో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏది మన సోదరుడైన లాజర్ చచ్చిపోయాడు, లాజర్ నిద్రిస్తున్నాడు, లేపుదాం పదండి అన్నప్పుడు అయ్యా అతను నిద్రిస్తున్నాడు మంచిగా అయినట్టే కదా, అలా కాదు అతను లేపుదాం పదండి అన్నప్పుడు అయ్యా అయ్యా మరి అక్కడ చంపేద్దాం అనుకుంటున్నారు కదా అని అందరు డౌట్గా ఉన్నప్పుడు, అందరు భయంతో ఉన్నప్పుడు తోమ అంటున్నాడు పదండ్రా మనం కూడా ఆయనతో పాటు చచ్చిపోదాం అని ధైర్యం చెప్పాడు. హల్లెలూయా. అంటే తోమ ప్రశ్న వేస్తాడు కానీ గింజలు గట్టి గింజ అన్నమాట, ప్రశ్న వేస్తాడు కానీ గట్టి గింజ, ప్రశ్న వేసినోడికే గట్టిగా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గిద్యోను అన్నాడు నువ్వు వెళ్ళి మిద్యానీయులతో యుద్ధం చేయన్నాడు దేవుడు. నా మాట్లాడుతున్నాయా? మిద్యానీయులతో యుద్ధం చేయమన్నాడు గిద్యోన్ని దేవుడు. గిద్యోన్ నేను పోతానని అనలేదు. అతను ఏమన్నాడు, ప్రశ్న వేశాడు, నీవు నాకు తోడై ఉండిన ఎడల ఈ రాత్రి అంత మంచు పడాలి, ఈ గొర్రె బొచ్చు మీద మాత్రము మంచు పడకూడదు అని అడిగాడు. ఆ రాత్రి అంతా మంచు పడ్డది, గొర్రె బొచ్చు మీద మాత్రం మంచు పడ పోవాలిగా పోలేదు. మళ్ళీ అడిగాడు తండ్రి ఇంకొకసారి, ఏమిటంటే అంత పడకూడదు మాత్రం పడాలి అన్నాడు. అలాగే జరిగింది. అప్పుడు విశ్వాసమందు బలము నుండి గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. క్రైస్త లార్డ్. ఒక్కోసారి మనకు కూడా ఇది నీ చిత్తం అయితే నాకు బయలుపరచిన ఆయన నాకు ఇది చెప్పు, దేవుడు చెప్పినప్పటికీ సూచన అడుగుతాం. దేవుడు మన పెద్ద విశ్వాస వీరులను ఎంచుకోకుండా ఇలా బలహీనమని మనకు కూడా గిద్యోన్లకు సూచనలు కూడా ఇస్తాడు. ఇచ్చినప్పటికీ కూడా నువ్వు లోబడకపోతే, చెప్పినప్పటికీ కూడా లోబడకపోతే ఇంకేం చెప్పాలి నీకు? తోమ అంటున్నాడు మనం ఆయనతో కూడా చచ్చిపోవడానికి, అంటే యేసు ప్రభువుని ఇతడు నమ్ముకున్నప్పుడే, అపోస్తలుడుగా నియమించబడినప్పుడే ఇతడు ప్రాణాన్ని ఇతడు లెక్క చేయలేదన్నమాట. ఇండియాకి దేవుడు గొప్ప అపోస్తలను పంపాడు. ప్రైస్త లార్డ్. ఇతడు ప్రాణాన్ని ఇతను లెక్క చేసే క్యారెక్టర్ కాదు, ఈయన శరీరాన్ని లెక్క చేసే క్యారెక్టర్ కాదు, ఈయన తన్ను తాను ప్రేమించుకునే లెక్క చేసే క్యారెక్టర్ కాదు. ఈయన యేసు ప్రభుని వెంబడిస్తున్నాడంటే స్వార్థం కోసమో తన కోసం వెంబడించే క్యారెక్టర్ కాదు ఈయన. తోమ గట్టి మనిషి. హల్లెలూయా. మనము ఆయనతో కూడా చనిపోవడానికి వెళదాం పదండి, కాకపోతే సైతానుడు అనేవాడు ఎక్కడ ఏ విధంగా అనుమానాలు నీలో పుట్టిస్తాడో ఎవరికి కూడా తెలియదు. అయితే ఇతను ఇంకో సన్నివేశం మనం చూద్దాం. యోహాను సువార్త 14:5 రెండు క్వశ్చన్లు వేశాడు ఈయన, 2 questions. 14:5 అందుకు తోమ ప్రభా ప్రభా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనో ఆయన అడుగుగా. క్రైస్త లార్డ్. యేసు ప్రభు ఏమన్నాడంటే నేను మీకంటే ముందుకు వెళ్ళిపోతున్నాను, మీ కొరకు నేను స్థలము సిద్ధపాటు చేయడానికి వెళ్తున్నాను, మీరు ఎవరు గాబరా పడకండి, నా యొద్ద అనేకమైన నివాసములు ఉన్నాయి, లేని ఎర్లు మీతో చెప్తానంటే ఇమ్మీడియట్లీ తోమ అందుకున్నాడు. 2 questions వేశాడు, ఏడపోతున్నాం 1st question, 2nd question దానికి రూట్ ఏంటి? ఏడబోతున్నాం 1st question, 2nd రూట్ ఎలా అంటే నువ్వు ఏడబోయినా నేనా నీతో పాటు వచ్చేస్తాను, నువ్వు ఏడబోయి ఏసై అంటే పిచ్చండి, తోమాకి ఏసై అంటే పిచ్చండి, ఏడబోయినా యేసుతో ఉండాలని యేసు ప్రభుని ప్రభువుగా ఎంచాడు. అంటే ఆయన ఏం చెప్తే అది అన్నట్టుగా ఎంచాడు. ఇలాంటి సిచ్యువేషన్లో యేసు ప్రభు చనిపోతాడని ఇతను గ్రహించలేదేమో, యేసు ప్రభు చనిపోతాడని ఇతను గ్రహించలేదేమో, ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో, కూడా వెళ్ళిపోతాను అన్నట్టుగా ఉన్నాడు. ఈలోగా సమయం వచ్చింది,
ఆయన పట్టుకున్నారు చిలువ వేశారు సమాధి చేశారు సమాధి చేసి చేయక ముందే దేవుడు ఏం చెప్పాడంటే నేను మూడో దినమున లెగిస్తాన్నాడు లెగిసి లెగిసాడు అనేక మందికి కనబడ్డాడు కనబడిన మాట్లాడాడు మాట్లాడే సమయంలో తోమలేడు అక్కడ అంటే ఇతను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు ప్రైజ్ ది లార్డ్ ఇదేటి యేసు ప్రభువుని ప్రభు అనుకున్నాను నా శిరస్సు అనుకున్నాను ఆయన ఏం చెప్తే అది నేను చేస్తాను అనుకున్నాను కానీ ఈయనేంటినా ఇలా చచ్చిపోయాడు మా పరిస్థితి ఏంటిది అప్పటికి పేతురు అన్నాడు ఏమన్నాడంటే ఇక లేట్ కదా ఆయన చచ్చిపోయాడు కదా మనం నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను చచ్చిపోయాడు పేతురు అన్నాడు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోదాం అంటే మేము కూడా వస్తాం అన్నారు ఇలాగ తోమా యొక్క విశ్వాసం అంతా కూడా చెదిరిపోయింది అరే మనం ఊట అనుకున్నాం ఊట అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నాకు కనబడి కుమారుడని ఒరిస్సాకి వెళ్ళి సేవ చేయి అన్నాడు ఒరిస్సాకి వెళ్ళి సేవ చేయమని నేను పోవాలి మరి అప్పుడు నేను ఏం చేశానంటే మన ఎవరో ఒక దేవుడు ఎవరు ఎవరు నించమంటావు ప్రభా అంటే సత్యానంద గారు అన్నాడు దేవుడు చెప్పాడు అనుకుందాం సత్యానంద గారు మీరు నా తర్వాత పాస్టర్ గారిని పాస్టర్ గారిని పెట్టేశారు పాస్టర్ గారు పెట్టింది నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను నెక్స్ట్ వీక్ మీరు ఎంతమంది వస్తారు రెండో వారానికి ఎంతమంది వస్తారు మూడో వారానికి ఎంతమంది వస్తారు నాలుగో వారానికి ఎంతమంది వస్తారు ఒక ఆరు నెలల తర్వాత నేను వస్తే జయం గారు విజయరా జయం మన సత్యానంద గారు కలిప ఉంటారంటవా మరి దేవుడు చెప్పాడు వెళ్ళిపోమని ఆయన నిలబెట్టమన్నాడు మోషే పోయాడు యోషు వచ్చాడు ఇది కూడా అలాగైంది వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా యేసు ప్రభు మీ కాన్సన్ట్రేషన్ అంతా సేవకుల మీద పెట్టినట్టు విశ్వాసుల మనసంతా సేవకుల మీద పెట్టినట్టు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా యేసు ప్రభు మీద ఎప్పుడు పెట్టారో చనిపోయాడు అదే చనిపోయాడు లాస్ట్ వరకు చూశాడు చనిపోడు చనిపోడు రాత్రి రాత్రి తెంచుకుని వచ్చి ఆ సిలువలోంచి లెగుస్తాడేమో లాస్ట్ చెదిరిపోయారు భయపడి చివరికి చెదిరిపోయి గెత్సేమైన తోటలోంచి అందరూ పారిపోయారు తోమ కూడా పారిపోయాడు పారిపోయి ఎక్కడ పోయాడు పోయిన తర్వాత ఒకరు అంటున్నారు చూడండి 20:24 యోహాను సువార్త 20:24 యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమన్న తోమా ఎక్కడ పోయాడు ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఉన్నారు తోమా ఎక్కడ పోయాడు ఉపవాస ప్రార్థనలో మీరు అందరూ ఉన్నారు లేని వారు ఎక్కడ ఉన్నారు మీరెందుకు ఇక్కడ ఉన్నారు విశ్వాసం ఉన్నవారు ఒక చోట ఉన్నారు విశ్వాసం లేనివారు బయట ఉన్నారు అంతే ప్రైజ్ ది లార్డ్ ఇప్పుడు యేసు ప్రభు రాకడొస్తే యేసు ఎప్పుడు వస్తాడు నీకు చెప్పడుగా మిగతా 10 మంది ఉన్నారు తోమా ఎందుకు లేడు విశ్వాసం చెదిరిపోయిందా డౌట్ వచ్చినాయా ఆయన దేవుడు కాదు మనకులాగే ఒక నరుడేమో ఏదో శక్తులు ఉండొచ్చు చచ్చిపోయేటి ఆయన దేవుడు కాదు అని డౌట్ వచ్చిందేమో తోమాకు డౌట్ నిండిపోయిందేమో ప్రశ్నలతో హృదయం నిండిపోయిందేమో సమాధానాలు దొరక్క రోడ్డు మీద తిరుగుతున్నాడేమో అనుమానిస్తున్నాడేమో దేవుణ్ణి అనుమానించి ఒరే మేమందరం యేసుప్రభు చనిపోతే చనిపోడు కదా మన అందరూ కూర్చి ప్రేయర్ చేసుకుందాం అంటే ఏం ప్రేయర్ చేసుకుంటారా ఎక్కడ చేసుకుంటారా ప్రేయర్కి రాను నేను ఎక్కడికి రాను చాలు బాగుండి అడిపోయాడేమో ఎందుకంటే అతనికి విశ్వాసం అనేది లేకుండా పోయిందేమో నువ్వు కూడా నీ భర్తతో చెప్తావు ఏమండి ఆయన ఉపవాసం ఉన్నాడు ఈయన ఉపవాసం ఉన్నాడు మన ఉపవాసం ఉందాం రండండి అంటే నీ భర్త అంటున్నాడేమో చాలు నువ్వు ఉన్నావు కదా చాలు నేను ఎందుకుంటా చాలు అన్నాడేమో అంటే ఎందుకు అంటున్నాడు ఉపవాసం అనేది లేదేమో చెదిరిపోయిందేమో సమస్యలతో లేదా సందేహాలతో హృదయం నిండిపోయిందేమో ప్రశ్నలతో హృదయం నిండిపోయిందేమో 10 మంది ఉన్నారు 12 మందిలో 10 మంది ఉన్నారు ఒకడు ఇంకొకడు చచ్చిపోయాడు ఒకడు చచ్చిపోయాడు ఇస్కరేతియుతో చచ్చిపోయాడు ఇంకొక ఆయన సందేహాలతో నిండిపోయి సహవాసానికి దూరం అయిపోయాడు ప్రశ్నలతో నిండిపోయి ఏంటి ఇట్లెందుకు ఇట్లెందుకు అయింది ఏంటి అని చెప్పేసి సందేహాలతో నింపుపోయి అక్కడెక్కడ తిరుగుతున్నాడు అక్కడెక్కడ తిరుగుతున్నాడు యేసు ప్రభు వచ్చాడు తోమలేడు యేసు ప్రభు వచ్చాడు తోమలేడు విశ్వాసం కలిగిన వారు ఇక్కడ ఉన్నారు దేవుడు మిమ్మల్ని అందరూ వచ్చి దీవించేశాడు లేనోళ్ళు లేనోళ్ళు లేనట్టే
యేసుప్రభు వచ్చాడు, తోమా లేదు. వాళ్ళందరూ వచ్చి ఒరే 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 తోమా 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 దిదుమా దిదుమా తోమా తోమా థామస్ థామస్ ఓ థామస్ అన్నప్పుడు యేసుప్రభు నువ్వు చచ్చిపోయావు అనుకుంటున్నావురా, ఎవరి నువ్వు చచ్చిపోయావు అనుకుంటున్నావు, ఆయన లేచాడు కనబడ్డాడు మేము సాక్షులము. ఏటి లేచాడా? చచ్చిపోయిన నా ఎదురుకుండానే బళ్ళంతో పొడిశారు, నా ఎదురుకుండానే ముళ్ళ కిరీటం పెట్టి గట్టి కొడితే ఈ ఈ కపాల భాగం అంతా మేకులు చుట్టూ దిగిపోయి ఇదంత రక్తం వచ్చింది, నా ఎదురుకుండానే తోలు మొత్తం ఊడిపోయి మొత్తం అంతా కూడా ముద్ద ముద్ద సిరువులో వేలాడేటప్పటికి శరీరం ముద్దే కనపడ్డది, నా ఎదురుకుండానే బల్లెముతో పొడవగా నీరు వచ్చింది, రక్తం నీరు కలిసి వచ్చింది, నా ఎదురుకుండానే సమాధి కూడా చేసాం, నేను కూడా వచ్చాను. లేచినాడా? ఏం చెప్తావయ్యా నువ్వు? ఏ మాటలు చెప్తావయ్యా? నమ్మే మాటలు చెప్పు. నేను నమ్మాలంటే 25 వచనం చదవండి. తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు ఏమన్నాడంటే, నేను నమ్మాలంటే నేను ఆయన చేతులలో మేకులు గురుతును చూచి నా వేలు మేకులు గురుతుల్లో పెట్టి నా చెయ్యి పక్కన పక్కన పొడిశారు కదా ఆయన పక్కన ఉంచి నేను నమ్మనని వారితో చెప్పిన. హల్లెలూయా. హృదయములో సందేహం కలిగిన వాడు చూడు ఎంత వ్యతిరేకంగా మారిపోతున్నాడో. నీ హృదయంలో ఏమైనా సందేహాలు ఉన్నాయా? విశ్వాసం కోసం ఇప్పుడే తీసేసుకో, ఎందుకంటే సందేహం అనేది నిన్ను భ్రష్టునిగా మార్చేస్తుంది. 2 కొరంథీ రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా? మీలో విశ్వాసం ఉందో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకుని మిమ్మల్ని మీరు శోధించుకుని చూచుకోనండి, లేని ఎడల మీరు భ్రష్టులైపోతారు. ఏం లేదంటారా? చదవండి మరి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకుని చూచుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీ గురించి మీరే తెలుసుకొని. గట్టిగా చెప్తా హల్లెలూయా. ఏమంటున్నాడండి పౌలు? అసలు విశ్వాసం ఉందా? సందేహం చేత మొత్తం విరిగిపోయిందా? తోమా విశ్వాసం అంతా విరిగిపోయింది. 6 నెలలు యేసు ప్రభుతో ఉన్నాడు, లాజర్ను లేపినప్పుడు అక్కడే ఉన్నాడు, గుడ్డివాడికి కన్నులు ఇచ్చినప్పుడు అక్కడే ఉన్నాడు, 5 రొట్టెలు 5000 మందికి పంచిపెట్టగా అక్కడే ఉన్నాడు, మిగిలిన రొట్టెలు గంపలతో ఎత్తగా అక్కడే ఉన్నాడు, నీటిని ద్రాక్షారసం చేయగా అక్కడే ఉన్నాడు, కానాను స్త్రీ కుమార్తె స్వస్థత పొందినప్పుడు దయ్యముల చేత దయ్యము వెళ్ళగొట్టినప్పుడు అక్కడే ఉన్నాడు, శతాధిపతి వచ్చినప్పుడు అక్కడే ఉన్నాడు, నయీనని విధవరాలు కుమారుడు లేచినప్పుడు అక్కడే ఉన్నాడు, యాయిరు కుమార్తె బతికినప్పుడు అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. చిన్న సమస్య, చిన్న సందేహం. యేసుప్రభు చచ్చిపోయాడు, దేవుడు ఎట్లవుతాడు? యేసుప్రభు చచ్చిపోయాడు, దేవుడు ఎట్లవుతాడు? ఆ చిన్న సందేహము విశ్వాసం మొత్తం పోయి దేవుడు లేచాడని చెప్పినా కూడా నమ్మట్లేదు. ఎంత పెద్ద మాట అన్నాడంటే, ఆయన మేకులు కొట్టిన గురుతులు చూసి, ఆ రంధ్రాలు ఉంటాయి కదా మేకులు కొట్టినప్పుడు, రంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాల్లో నా వేలు పెట్టి, నిజంగా ఈయన మనిషా దయ్యమని వేలు పెట్టి ఆయన పక్కటెముకలు పక్కలు నా చెయ్యి పెట్టినప్పుడు అప్పుడు నేను నమ్ముతాను. అంటే సందేహం హృదయంలో ఉన్నవాడు యేసు ప్రభుకి మరలా గాయాలు చేస్తున్నాడు. నీ హృదయంలో సందేహం ఉంటే తిరిగి ఆ యూదులు ఏ విధంగా అయితే యేసు ప్రభువుని బాధ పెట్టారో, యేసు ప్రభుని ఏ విధంగా అయితే మేకులు కొట్టి సిలువేశారో, నీకు వచ్చిన సందేహం అనేది కూడా యేసు ప్రభుకి మరలా సిలువ వేసేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. నీ అనుమానం అనేది మళ్ళా గాయాలు రేపుతుంది, నీ సందేహం అనేది మళ్ళా యేసు ప్రభుని బాధ పెట్టేలా చేస్తుంది, నీ అనుమానం అనేది యేసు ప్రభుకి బాధ కలిగజేస్తుంది. సో తోమా జీవితంలో కూడా అసలు ఏంటి ఇలా జరిగిందని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మాట్లాడుకున్న మాటలు కూడా మాట్లాడాడు. సందేహం హృదయంలో ఉన్నవాడు ఏం మాట్లాడతాడో అర్థం కావట్లేదు, వెనకాల జరిగిందంతా మర్చిపోయాడు,
ఆ కార్యాలు అద్భుతాలన్నీ మర్చిపోయి నా నేను చేతిలో ఆ శీలలు కొట్టిన చేతులు చూడాలి, ఆ రంధ్రాల్లో నా వేలు పెట్టాలి, ఆ పక్కటెముకల్లో నా అప్పుడు నమ్ముతాను. అంటే మళ్ళా నువ్వు సిలువేస్తున్నావా, యూదులకి నీకు తేడా లేదా సందేహి? ఓ సందేహి మళ్ళా. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఇప్పుడు పేతురున్న టైంలో వచ్చాడు. 8 దినముల తర్వాత 26 వచనం చదవండి, యోహాను సువార్త 20:26. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపలున్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. అందరితో మాట్లాడాడు, అందరితో. యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు అందరూ ఉన్నారు. ఎంతమంది? 11 మంది, మిగతా మంది శిష్యులు, మిగతా మంది స్త్రీలు పురుషులు, చాలామంది ఉన్నారు. కౌంట్ లేదు అక్కడ. అయితే 11 మంది శిష్యులు కూడా ఉన్నారు. దేవుడికి అపోస్తలు ఇంపార్టెంట్. అందరితో మాట్లాడుతున్నాడు. నన్ను చూడాలి, మాట్లాడుతున్నాడు లేదా? అందరితో, ఓ నీకు సమాధానం, నీకు సమాధానం, నీకు సమాధానం, నీకు సమాధానం. ఆ నక్కి 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 పూలు అలా చూస్తుంది ఎవరు? నీ పేరు తోమా కదా, ఇలా రా అన్నాడు. అందరూ ఉన్నాడు, పక్క 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 దాక్కుంటున్నాడు, ముందుకు రాలేకపోతున్నాడు. ఇలా చూశాడు, చూసి, ఏ ఆ వెనక వెనక వెళ్తున్నావు, వెనక వెనక చూస్తే ఇలా రా. ఏ తోమా, మీరేంటి వెనక చూసుకుంటున్నారు? మరి రావా, మనకి అదే వారసత్వం కదా. తోమా బుద్ధులు మనకెక్కడ వచ్చినాడు అనుకుంటున్నారా? తోమా, ఏ తోమా, థామస్, ఏ థామస్, అయ్యా థామస్ వెళ్ళరా, వీళ్ళతో మాట్లాడే వైపు చూడరా, ముందుకురా, వెనకెందుకు వెళ్ళిపోతావు అయ్యా? సందేహం లేనివాడు ముందు ముందు ఉంటాడు. సందేహం కలిగిన వాడు అన్ని వెనకే, వెనక పడతాడు. వెనక పడకూడదు, విశ్వాసంలో ముందు ముందు ఉండాలి. హృదయంలో డౌట్ ఉన్నవాడు, సందేహం ఉన్నవాడు, అన్నీ వెనకే. పరిచర్యలో వెనక, ప్రార్థనలో వెనక, అర్పణలో వెనక, సమర్పణలో వెనక, వెనక 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 వెళ్ళిపో. వెళ్ళరా, ఎందుకు వెనక వెళ్ళరా? నన్నేనా, నిన్నే థామస్ లేదా? ఏది నీ చెయ్యేది? అయ్యా 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 కాదు, నువ్వు ఏమన్నావు? నీ చెయ్యి నా నా పక్కటెముకలో పెడతానగా, నీ చెయ్యి నా గాయాల్లో రేపుతానను, ఇలాగే రేపిదుకో దా అన్నప్పుడు 12 మంది అపోస్తలులు కానీ, అప్పుడు వరకు ఉన్నవారు కానీ ఎవ్వరు పలకలేని ఒక మాట పలికాడండి తోమా. థామస్, నేను ముందే చెప్పాను, గట్టోడు. కానీ గాలి రేపబడింది, గట్టోడు. కానీ సైతానుడు గాలి రేప, సైతానుడికి చిన్న అవకాశం చాలు నీ హృదయంలో అలజలు పుట్టించి సందేహాలు పుట్టించడానికి. ఎవ్వరు పలకలేని మాట పలికాడు తోమా. ఏమన్నాడు తెలుసా? మై లార్డ్, మై గాడ్ అన్నాడండి. మీకు ఇందాక యోహాను సువార్త 14:5 తోమా మాట్లాడిన మాటలు మీకు చూపించా. ఏమన్నాడు అక్కడ మళ్ళొకసారి చదవండి, దానికి దీనికి డిఫరెంట్ చూద్దాం. అందుకు తోమా చాలు, ఏమన్నాడండి? లార్డ్ అన్నాడు. ప్రభువా, లార్డ్ అన్నాడు. ప్రభువుగా చేసుకున్నాడు అంటే ఈయన నాకు సర్వాధికారి, ఈయన ఏం చెప్తే నేను, లార్డ్ లార్డ్ అనే పదం అన్నాడు. కానీ ఎప్పుడైతే సజీవుడైన దేవుని చూశాడో అంతవరకు ఎవరు గాడ్ అనే పదం వాడలేదు. గాడ్, సన్ ఆఫ్ గాడ్ అని రాశారు. సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అని రాశారు. బట్ థామస్ మాత్రం ఒకే ఒక మాట అన్నాడు, మై లార్డ్, మై గాడ్. ప్రపంచానికి దేవుడు అనే పదం, యేసుక్రీస్తుని పదాన్ని పరిచయం చేసిన గొప్ప విశ్వాస యోధుడు థామస్. సందేహాలు వచ్చినాయి, డౌట్ పడ్డాడు, దూరం అయిపోయాడు, దూరం అయిపోయాడు. దేవుడు వచ్చాడు, సందేహాలు రారా నాన్న, రా, నువ్వు నా మీద కదా సందేహం, నా మాట మీద, నా పునరుత్థానం మీద నీకు సందేహం కదా, దా వచ్చి ఈ నీ సందేహం తీర్చుకో అన్నప్పుడు
వచ్చి పట్టుకోలేదక, వచ్చి చేయలేదక, ఒకే మాట, మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవుడా. అప్పుడు యేసు ప్రభు, నువ్వు ప్రభు అన్నావు కరెక్టే కానీ దేవుడు అనుకో, ఎందుకంటే పైన ఒక దేవుడు ఉన్నాడు, నేను దేవుని కుమారుణ్ణి అన్నాడా అన్నాడా. ఏమన్నాడు తెలుసా, నువ్వు చూచి నమ్మితివి. ఏమని నమ్మాడు, ఈయన దేవుడని నమ్మాడు. ఇంతవరకు ఈయన ప్రభు, గొప్పవాడు, అద్భుతాలు చేస్తాడు, ఈయనకి నేను శిష్యుణ్ణి అన్నాడు. ఈయన ఎప్పుడైతే పునరుత్థానుడయ్యాడో, థామస్ అన్నాడు ఈయన ప్రభు మాత్రమే కాదు గాడ్. అప్పుడు యేసు ప్రభు, నన్ను గాడ్ అనక బిడ్డ, నువ్వు ఎక్కువ విశ్వాసంతో ఉన్నావు, నేను లార్డ్ మాత్రమే అనలే, నువ్వు చూసి నమ్మావు. చూడకుండా నమ్మిన వాళ్ళు అల్లిపూర్లో ఉన్నారు. పరిశుద్ధ ప్రార్థన మందిరం వాళ్ళు ఈ గాయాలు చూడలేదు, నన్ను చూడలేదు, వారు నన్ను చూడకుండానే గాడ్ 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 అంటున్నారు, వాళ్ళు ధన్యులు అంటున్నారు. హల్లెలూయా. అలాగ థామస్ విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. యేసు ప్రభు ఒలీవ కొండ మీద ఆరోహణమైపోయి ఒక మాట చెప్పాడు, మీరు భూదిగంతముల వరకు వెళ్ళి ఈ సువార్తను చెప్పండి నాయన అన్నాడు. ఒక్కొక్కరు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు. పేతురు ఒక దుక్కునికి వెళ్ళిపోయాడు, అందరు ఒకరికి వెళ్ళిపోయాడు. మన థామస్ మాత్రం యెరూషలేములో ఉండి సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. యెరూషలేములో సేవ చేసినప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడంటే, థామస్ నీవు హిందూ దేశం వెళ్ళాలి, ఇండియా, భారతదేశం, హిందూ దేశం వెళ్ళి నా ప్రేమను అక్కడ నువ్వు ప్రకటించాలి అన్నప్పుడు థామస్ ఏమన్నాడంటే, ప్రభువా నాకు భాష తెలిసిన ప్రదేశాలు ఎక్కడికి వెళ్ళమను, నేను వెళ్తా. హిందూ దేశం వాళ్ళు భాష ఒక భాష కాదు, వాళ్ళు అక్కడ నాకు భాష రాదు, ఆ ప్రజలు వాళ్ళు చంపేస్తారని కాదు, భాష తెలీదు, వాళ్ళ భాష తెలీదు కనుక నేను హిందూ దేశం మాత్రం పోను అన్నాడు. ఆ తర్వాత మన ఇండియాలో ఒక రాజు పరిపాలన చేసేవాడు, ఆ రాజు పేరు ఏదో ఉందండి, మహాదేవ్, మహాదేవ్ రాజు పేరు. ఆ రాజు యెరూషలేముకు ఒక ఆయన్ని, అబ్బికాస్ అనేట ఒక ఆయన్ని కొన్ని పని మీద పంపిస్తాడు, చాలా దూరం ట్రావెలింగ్. యెరూషలేముకి వెళ్ళి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆయన కార్పెంటర్ వర్క్ అనే పని మీద, దేని మీద ఏదో వస్తుంటాడు. అక్కడ జరిగిన చరిత్ర చెప్తాను. అయితే ఆ వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమవుతాడు, అబ్బికాస్ అనే వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమయ్యి, ఇక్కడ తోమ అని థామస్ అనేటువంటి శిష్యుడు ఉన్నాడు, ఆయన నీతో పాటు ఇండియా తీసుకెళ్ళాలన్నాడు. ఆయన ఎదుక్కుని ఎదుక్కుని థామస్ దగ్గరికి వచ్చి, థామస్ నువ్వేనా, అవును నేనే అన్నప్పుడు, మరి మా హిందూ దేశం రమ్మని మీ దేవుడు ప్రత్యక్షమై నాతో చెప్పాడు అన్నప్పుడు థామస్కి ఆశ్చర్యమైపోయింది. ఓహో, దేవుడు ప్రణాళిక అక్కడే ఉంది, నేను ఎక్కడ ఉండకూడదని. క్రీస్తు శకం 40లో హిందూ దేశం వచ్చారు. క్రైస్తలో హిందూ దేశం ఎప్పుడైతే వచ్చారో అక్కడ కొన్ని పరిచర్య చేసి, కేరళలో ఒక చిన్న ఊరుంది, ఆ ఊరు ఇప్పటికే ఉంది, ఆ ఊరు పేరు ఏమిటంటే చావుకాట్, చావుకాట్ అనే ఊరు. ఆ ఊర్లో ఇంచుమించు 130 కుటుంబాలు నివసించేవి, వాళ్ళందరూ బ్రాహ్మణులే. అందులో ఒక కుటుంబం యూదుల కుటుంబం ఉండేది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు అలా ఉన్నప్పుడు ఆ బేపనోళ్ళు ఏం చేసేవారంటే, పొద్దున్నే సరస్సు దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇలా పట్టుకుని వాళ్ళకు తెలిసిన మంత్రాలు చదివి ఆ నీళ్ళని ఇలా పైకేసేవారు, వాళ్ళ కిందకు పడి పైకి. అలా కొన్ని రోజులు జరిగినప్పుడు థామస్ హృదయంలో చాలా మంట కలిగి ఆ ముగ్గురు బేపనలతో మాట్లాడాడు, అయ్యా మీరు ఈ నీళ్ళు ఇలా పైకేస్తున్నారు కిందకేస్తున్నారు, మీ నమ్మకాలు బాగున్నాయి, మీ యొక్క విశ్వాసం బాగానే ఉంది, కానీ వీటిలో శక్తి కనబడతలేదు, నాకు దేవుడు తెలుసు, ఆయన గొప్ప శక్తి మంత్రుడు అన్నారట. ఏంటి అంత గొప్ప ఏంటంటే, మీరు నీళ్లు పైకేస్తున్నారు కదా, అవి కింద పడిపోతున్నాయి కదా, నేను ఆరాధించే దేవుడు, నేను ప్రార్థన చేస్తాను, నీళ్లు పైకేస్తే కిందకు పడమన్నారట. అప్పుడు వేపనోళ్ళు అన్నారంట, నువ్వు పిచ్చోడువయ్యా, నీకు పిచ్చి పట్టింది, సృష్టి ధర్మం నీళ్లు పైకేస్తే కింద పడాలయ్యా,
అలా నీళ్లు పైకి ఉండడం ఏమిటి అన్నప్పుడు అయ్యా అద్భుతం అంటే అలాగే ఉంటది దేవునికి మనం ఆరాధించే దేవుడికి శక్తి ఉండాలయ్యా ఆ శక్తి కలిగిన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నానయ్యా అన్నప్పుడు బాప్టిస్టులు అన్నారంట ఏయ్ అయ్యా చూద్దాం ఒకవేళ పైనే గాని ఉంటే ఈ రోజు నుంచి ఆ అద్భుత కరుణని మేము కూడా నమ్ముకుంటానన్నారట అలాగన్నప్పుడు సరే అయితే అని చెప్పేసి థామస్ ఏం చేశారంటే కోనేట్లో నీళ్లు తీసుకుని యేసు నామములో అలా పైకేశాడు పైకేసినప్పుడు ఆ నీళ్లు కింద పడకుండా ముత్యాలు మెరిసినట్లుగా గాల్లో అలాగే నీటి బిందులు అలా ఉండిపోయినాయట వాళ్ళు ఆశ్చర్యపోయి ఇదేటి కింద పడతలేదు ఇదేటి నిజంగా అసలు భూమి మీద ఇలాంటి కార్యాలు జరగడమా నీళ్లు పైకి ఉండడమా అవును థామస్ అవును నా దేవుడు చాలా అద్భుతాలు చేశాడు చచ్చిపోయిన లాజర్ నాలుగు రోజులు ఉంటే తిరిగి లేపాడు గుడ్డోడికి ఉమ్ము చేసి కళ్ళు మీద పోస్తే కళ్ళు వచ్చినాయి నా దేవుడు ఒక విధవరాలు కుమారుని లేపాడు అంతెందుకు నీరుని తీసుకొచ్చి ప్రార్థన చేయగా అది దాక్షరస్యం అయిపోయింది అవన్నీ మేము చూసాం యేసు ప్రభుతో 6 నెలలు ఉన్నాను నేను అంతెందుకు ఆయన చంపేశారు సమాధి చేశారు నేను కూడా చచ్చిపోయాను అనుకుని వెళ్ళిపోయి అసలు ఆయన దేవుడు కాదు లార్డ్ అనుకుని ఉన్నాను కానీ ఆయన నాకు కనబడి రే అవిశ్వాసి కాకుండా విశ్వాసమే ఉండరా అని చెప్పాడు అంత గొప్ప దేవుడు అని వాళ్ళకి సువార్త ప్రకటించిన తర్వాత కేరళలో మొట్టమొదటిగా యేసు నమ్ముకున్నది ఒక బ్రాహ్మణులు నమ్ముకున్నారండి బ్రాహ్మణులు మన ఇండియాలో మొట్టమొదటిగా యేసు మతాన్ని స్వీకరించింది యేసు ప్రభు నమ్ముకున్నది బ్రాహ్మణులు నమ్ముకున్నారండి ఎప్పుడైతే వీళ్ళు బ్రాహ్మణులు యేసు ప్రభు నమ్ముకున్నారో మిగతా బ్రాహ్మణులకి వీళ్ళ మీద కోపం వచ్చేసింది మన బ్రాహ్మణ పాడు చేస్తున్నాడని చెప్పేసి కోపం వచ్చేసింది అయినప్పటికీ వాళ్ళ ఆ ఊర్లో ఉన్న 100 పైబడి కుటుంబాలు అందరినీ మార్చేశాడు థామస్ అందుకే మిగతా బ్రాహ్మణులు ఆ ఊరికి కర్సడ్ ల్యాండ్ చావు ఊరు చావు దెబ్బ అని పెట్టారు అది కాస్త చావు కాడనింది చెన్నైలో కేరళలో హల్లెలూయా